శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడను. సో గురుజీ లక్ష్మణ స్వామి గారు, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానలేమి, కోటి సమస్యలు, నరదోష, నాగదోషం, వ్యవసాయ ఫలితాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి, భార్యమత గొడవలు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ స్వామివారు చాలా చక్కగా పరిష్కారం అయితే చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణం, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ 100% చాలా బాగా మీకు పరిష్కారం అయితే చూపించబడుతుందండి. మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పుకుని నిరాశ చెంది ఉన్నారా, అయితే ఒక్కసారి ఈ గురువారికి కాల్ చేయండి. మీకు సంపూర్ణ భవిష్యత్తు అయితే చెప్పబడుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ స్వామివారు చాలా చక్కగా శాశ్వత పరిష్కారం అయితే చేయబడుతుంది. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి. హలో ఎవ్రీవన్. సో చాలా రోజుల నుంచి మీకు ఒక సీరియల్ గురించి చెప్పాలని చెప్పి చాలా 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 వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఆ సీరియల్ నేమ్ ఏంటంటే నువ్వు నేను ప్రేమ. సో సీరియల్ నేమ్ చాలా బాగుంది కదా, నాకు చాలా 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 ఇష్టం ఈ టైటిల్ అనేది. సో ఈ నువ్వు నేను ప్రేమ సీరియల్ స్టోరీ వచ్చేసి ఒక చిన్నక చెప్తాను నేను మీకు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మీరే అడుగుతారనమాట నన్ను కామెంట్ సెక్షన్ లో, రమాస ఈ సీరియల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. సో స్టోరీ వచ్చేసి ఏంటంటే, మన హీరోయిన్ వచ్చేసి బజ్జీలు తింటూ చాలా 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 హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. మన హీరోయిన్కి బజ్జీలు అంటే చాలా ఇష్టం. సో తను చాలా తన జీవితాన్ని చాలా సరదాగా చాలా హ్యాపీగా గడపాలనుకుంటుంది అనమాట. మన హీరో బాబు ఉన్నారు కదా, ఈయనేమో తక్కువ. సో ఈయన వచ్చేసి బాగా మంచి మంచి డబ్బులు సంపాదిస్తూ మంచిగా ఒక స్టే ఉంటారన్నమాట. సో అనుకోకుండా ఒకరోజు వీళ్ళిద్దరికి యాక్సిడెంట్ జరుగుద్ది. దరిద్రానికి ఏంటంటే అసలు ఆ యాక్సిడెంట్ జరగడం ఏంటో, అసలు ఈ సీరియల్ టైటిల్కి వాళ్ళ జరిగిన యాక్సిడెంట్కి అసలు వీరిద్దరికి అసలు సంబంధమే లేదు. సో ఇలా సంబంధం లేని వాళ్ళని కలపడమే కదా మన మాటేవి స్పెషాలిటీ. సో అట్లాగా వీరిద్దరు ఎలా కలుస్తారు, అసలు ఈ అమ్మాయి చూస్తేనేమో మిర్చి బజ్జీలాగా హాట్ హాట్గా ఉంటుంది అనమాట. తను చూస్తే మన హీరో గారేమో కొంచెం రిచ్ పర్సనాలిటీ కాబట్టి సో డబ్బులు సంపాదించి కొంచెం అహంకారంగా బిహేవ్ చేస్తారు మన హీరో గారు. సో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, చాలా నార్మల్గా తన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్న అమ్మాయి, ఇంత ఒక మంచి రిచ్ ఒక డబ్బుని అతన్ని లవ్ చేయడం ఏంటి, ఇంత ఒక కొంచెం మన హీరోకి ఈగో క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట, కొంచెం అహంకారంగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఇంతగా టామ్ అండ్ జెర్రీ లాగా వీళ్ళు కొట్టుకునే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు వీళ్ళిద్దరు కలుసుకుంటారా కలుసుకోరా, సో ఏం జరుగుతుందని చెప్పేసి నాకు చాలా టెన్షన్గా ఉంది. సో ఈ టెన్షన్లను నాకు తీరాలంటే 16 మే రేపు సోమవారం సాయంత్రం 6:00 నువ్వు నేను ప్రేమ సీరియల్ మన స్టార్ మాలో స్టార్ట్ అవ్వబోతుంది. సో ఖచ్చితంగా అయితే సీరియల్ చూసి నా టెన్షన్ పోగొట్టుకోవాలన్నమాట. సో మీరు కూడా ఈ సీరియల్ చూడాలి అనుకుంటే వెంటనే మన స్టార్ మాలో ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 నువ్వు నేను ప్రేమ సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా చూసి ఎలా ఉందని చెప్పండి, నా టెన్షన్ని పోగొట్టే కామెంట్ చేయండి, ఓకేనా? సో నేనైతే చాలా 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 వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ సీరియల్ కోసము. ఖచ్చితంగా చూసి నాకు మీ ఒపీనియన్ నా కామెంట్ చేయండి. సో నేనైతే అసలు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ అడుగుతూ ఉన్నాను అనమాట, అసలు ఏంటి నువ్వు నేను ప్రేమ సీరియల్, ఏంటి స్టోరీ, ఏంటి చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ఏంటి అసలు ఆ అమ్మాయి, ఏంటి ఆ అబ్బాయి, ఏంటి అసలు ఇద్దరు సెట్ అవుతుందా, అసలు ఇద్దరు కలుసుకుంటారా, అసలు ఇద్దరి మీద ప్రేమ స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను చాలా మందిని అడుగుతున్నానండి. కానీ ఎవ్వరు కూడా సరిగా ఆన్సర్ అయితే చేయట్లేదు. సో నా క్వశ్చన్కి ఆన్సర్ దొరకాలంటే రేపు సోమవారం 16 మే సీరియల్ స్టార్ట్ అవుతుంది 6:30 ఖచ్చితంగా చూసి నా హెడ్డేక్ అయితే పోగొట్టుకుంటాను. సో మీరు కూడా చూసి అసలు ఆ సీరియల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎంత బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో తప్పకుండా చూడండి, అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? మన స్టార్ మా సీరియల్స్ అసలు చాలా కొత్తగా మన ముందు తీసుకొస్తుంటారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాగే ఇది కూడా ఈ నువ్వు నేను ప్రేమ సీరియల్ కూడా మీరందరూ ఆదరిస్తారు, అభిమానిస్తారని అనుకుంటున్నాను. సో చూడండి, ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా? మా ఇలాంటి మంచి మంచి సీరియల్స్ మన స్టార్ మా మన ముందు తీసుకోవడానికి చాలా బాగా ప్రయత్నిస్తుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ మిస్ ఇట్, నువ్వు నేను ప్రేమ సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన స్టార్ మాలో. డోంట్ మిస్ ఇట్. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఈ ప్రేమ యుద్ధమే నువ్వు నేను ప్రేమ. 16 నుంచి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన స్టార్ మాల తప్పక చూడండి. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు, ఎందుకు రమ్మగారు వ్లాగ్స్ పెట్టట్లేదు, ఏమైంది అని చెప్పేసి. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పే రొటీన్ ఆన్సర్ అన్నమాట, హెల్త్ బాగలేదండి. సో అంతే,
దాని వల్లనే నేను వీడియోస్ అనేవి చేయలేదు, అసలు ఏం బ్లాగ్ షూట్ చేయలేదు, ఏం చేయట్లేదు అన్నమాట. సో హెల్త్ చూసుకుంటూ ఉన్నాను, సో అందుకే కుదరలేదన్నమాట. చాలా రోజులు అయిపోయింది కదా, ఈరోజే నాకు బ్లాగ్ మీద షేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్ అండి, ఇలాంటి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ చేయించాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. సో ఇది మన ఫాలోవర్ రజియా అనే ఒక పర్సన్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేశారనమాట. సో ఇందులో వచ్చేసి ఏంటంటే తరుణ్ బంగారరాజు వేషం వేసుకుంది, పంచకట్టు అండ్ కృష్ణుడి వేషం అండ్ సాయి హరిదాసు వేషం వేసుకుంది. అండ్ మేము ముగ్గురం కలిసి దిగిన పిక్ ఉంది కదా, ఇది తరుణ్ బర్త్డే రోజు పిక్ అనమాట. సో ఈ పిక్స్ అన్నీ నా ఫేవరెట్ పిక్స్ అనమాట, ఈ వీటన్నిటి కలిపి ఒక పెద్ద ఫ్రేమ్ చేయించాను, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రజయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీరు నన్ను అడుగుతారు కామెంట్ సెక్షన్లో, ఈ ఫ్రేమ్ ఎక్కడ చేయించారు అమ్మ, చాలా బాగుంది, డీటెయిల్స్ ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు. సో అడుగుతారు, సో మీరు అడగకముందే నేనైతే మీకు వాళ్ళ ఆమెకు ఒక ఇన్స్టా పేజ్ అయితే ఉంది, సో ఆ ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ అవన్నీ నేను ఇప్పుడు నేను ఇస్తాను, క్లియర్గా చూడండి ఓకేనా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? సో ఈరోజు నేను మీకు ఒక విషయం మీద షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 2019 మే 10న నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట. సో ఈ 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ ఈ 3 ఇయర్స్ నుంచి నన్ను సపోర్ట్ చేసిన నా ఫాలోవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో మన ఛానల్ థర్డ్ యానివర్సరీ సందర్భంగా నాకు మన ఫాలోవర్ రజియా గారు నాకు ఒక గిఫ్ట్ అయితే పంపించారనమాట. ఇది బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్, ఇందులో నాకు నచ్చిన పిక్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనిపైన ఉన్న కవర్ నేను తీయలేదనమాట, డస్ట్ పడుతుందని చెప్పేసి. సో ఈ పిక్, సో ఈ ఫ్రేమ్ ఎలా ఉందని నేను క్లియర్గా చూపిస్తాను. నేను చిన్నది కాదు, ఇది చాలా పెద్ద ఫ్రేమ్ అనమాట. ఓకే, చాలా పెద్ద ఫ్రేమ్ ఇది, చాలా బాగుంది. సో అలాగా థ్యాంక్ యూ సో మచ్ రజయ్య గారు, సో మచ్ అండ్ థర్డ్ యానివర్సరీ సందర్భంగా మీరు నాకు మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్ అయితే సెండ్ చేశారు, నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే తను మన ఫాలోవర్ చెప్పాను కదా రజయ్య గారు అని చెప్పేసి, తనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందండి. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి రమీ రేషు క్రియేషన్స్ అని ఉంటుంది. సో తన ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి క్లాతింగ్, శారీస్, జ్యువెలరీ అండ్ స్పెషల్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి చాలా బాగుంటాయి అనమాట. సో తన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఇవన్నీ ఇస్తాను. సో నచ్చితే కానీ డెఫినెట్గా పర్చేస్ చేసుకోండి. అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అండ్ శారీస్ సమ్ పిక్స్ అయితే నేను షేర్ చేస్తాను, చూడండి ఓకేనా. స్పెషల్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే కస్టమైజ్డ్ గిఫ్ట్ వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి, వాళ్ళ పేజ్ ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి, లేకపోతే లేదు ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ అవన్నీ నేను స్క్రీన్ పైన ఇస్తాను. సో వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, అండ్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు నచ్చితే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే వాళ్ళు అక్కడ అప్డేట్ చేస్తారన్నమాట. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, మంచి మంచి కలెక్షన్ అయితే సెండ్ చేస్తారు చాలా రీజనబుల్ ప్రైజెస్కే. అండ్ నాకు తెలుసు మీరు ఈ ఫ్రేమ్ ఎంత అయ్యింది సమ్మాని కాస్ట్ కూడా అడుగుతారు. సో వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఈ ఫ్రేమ్ కాస్ట్ ఎంత అని చెప్తారు. చాలా తక్కువ అండి, ఇంత పెద్ద ఫ్రేమ్ చాలా తక్కువ అనమాట. సో మీకు చాలా బాగా నచ్చుతుంది వాళ్ళ దగ్గర అయితే. అండ్ చెప్పాను కదా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ అయితే నేను పిక్స్ పెడతాను, చూడండి ఓకేనా. అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోదు. ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి సెండ్ చేస్తారనుకోండి, చాలా బాగా గుర్తుండిపోతాయి కదా. సో ఐ హోప్ వాళ్ళ పేజ్ అయితే మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకేనా. రమీ రేషు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చాను కదండి, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని పిక్స్ కూడా మీకు షేర్ చేశాను. అండ్ ఇంకా అంతకన్నా మంచి మంచి మోడల్స్ అయితే అండ్ చాలా అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇవన్నీ ఇచ్చాను, కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి ఓకేనా. అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఇంకా మీకు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఓకేనా. సో ఎంతకీ మన ఫ్రేమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా. ఏం చేస్తున్నావు సాయి? ఎందుకు? టుమారోనా? టుమారో అంటే ఎప్పుడు? రేపా? ఎక్కడికి, ఏ ఊరికి? విజయవాడ? ఎందుకు విజయవాడకి? హాలిడేస్ వచ్చాయని చెప్పేసి సాయి విజయవాడ వెళ్తున్నాడు. ఏంట్రా నీ బాధ ఏంట్రా?
ఏం చూపించాలి ఏం చూపించాలి ఏది చూపి తీసుకురా చూద్దాం ఈయన బొమ్మ కొన్నాడంట అది చూడాలంట ఓకే ఎవరు కనిపించారు నువ్వే కొట్టుకో మాకండి బాగుంది లగేజ్ సో అది మ్యాటర్ అయితే సాయి వచ్చేసి హాలిడేస్ కదని చెప్పేసి ఊరెళ్ళాడనమాట సో ఊరెళ్ళి కూడా వాడు దాదాపు 10 డేస్ అవుతుందండి సో అప్పుడు ఈ వ్లాగ్ అనమాట ఇది సో ఇంకా పిల్లలకు ఇంట్లోనే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను క్యారెట్ జ్యూస్ చేస్తూ ఉన్నాను సో మీ అందరికీ తెలుసు క్యారెట్ జ్యూస్ ఎలా చేస్తారో బట్ నేను నాస్తా చూపిస్తున్నా క్యారెట్ ముక్కలని కట్ చేసి దాని పైన పీల్ తీసేసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసేసి ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ గట్టిపాలు అండ్ ఇంకేంటబ్బా చక్కెర వేసి మంచిగా గ్రైండ్ చేస్తూ ఉన్నాను ఇందులో ఒకటి ఏంటంటే ఇలాచి యాలక్కాయలు వేసుకున్నాం అనుకోండి ఒక 2-3 చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది అంటే క్యారెట్ జ్యూస్లోనే కాదు బీట్రూట్ కానివ్వండి ఏ జ్యూస్లో అయినా అంటే మళ్ళీ గ్రేప్లో వేయకూడదు సో అట్లా ఏ జ్యూస్లో అయినా వేసుకోవచ్చు చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట వావ్ అనిపించింది నాకైతే అంత బాగుంది సో అలా ఒక 1/4 కిలో క్యారెట్ తీసుకొచ్చి ముగ్గురం జ్యూస్ చేసుకొని తాగామన్నమాట సో ఇది అండ్ సమ్మర్ కదా ఈ వేడికి అసలు బొబ్బొబ్బ ఫుడ్డే తినబుద్ది కాబట్టి ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తూ ఉంది సో వాటర్ బదులు ఇలాంటి హెల్దీ డ్రింక్ తీసుకున్నాను ఇంకా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే పరగడుపున్న క్యారెట్ జ్యూస్ తాగితే ఇంకా మన స్కిన్ గ్లో చాలా బాగుంటుందండి స్కిన్ గ్లో అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట సో అక్కడ చూసారా అది మొత్తం దాంట్లో పడిపోతుంది తర్వాత జల్లిగా పెట్టేసాను ఫ్రిడ్జ్లో ఇంకా తరుణ్ బాబు వచ్చేసి 3R మూవీ చూస్తూ ఉన్నాడు పెన్ డ్రైవ్లో 3R మూవీ అవి తెచ్చుకున్నారన్నమాట ఇంకా 24 గంటలు మా ఇంట్లో 3R ఆడుతూనే ఉంటుంది 24/7 ఇంకా అది చూసి నాకు విసుకొచ్చేసింది అనమాట ఆ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు తరుణ్ గారి వల్ల సో అది మ్యాటర్ అయితే అండ్ ఇంకా నేనేంటంటే మార్నింగ్ టిఫిన్ తిన్నాను కొన్ని ఇది జ్యూస్ తాగలేకపోతా ఉన్నాను సో అందుకని చెప్పేసి ఏం చేశానంటే ఒక 2 eggs 1 glass జ్యూస్ అలా తాగుతున్నాను అనమాట ఏదైనా కొత్త సంబరమే కదా మంది ఏదో 2 రోజులు ఆ జ్యూస్ చేసుకొని ఎగ్ తిన్నానే కానీ తర్వాత మళ్ళీ నార్మల్ యథావిధి అనమాట లేజీ ఎక్కువ సో అది కానీ మీరు మాత్రం అలవాటు చేసుకొని మార్నింగ్ క్యారెట్ జ్యూస్ కానివ్వండి బీట్రూట్ జ్యూస్ కానీ పరగడుపున తాగడం అలవాటు చేసుకోండి మీ స్కిన్ గ్లో అనేది చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే సాయి పైన ట్యాంక్కి గలీజ్గా ఉంది మా క్లీన్ చేద్దాం మా క్లీన్ చేద్దాం అని చెప్పేసి సత్తా ఇస్తూ ఉన్నాడు అనమాట మావు సతాయించలేదు నా బాధ ఏంటంటే ట్యాంక్లో దిగి కడగడం కొంచెం గాలాడదు ఇబ్బంది అయిపోద్ది ఎవరైనా మనుషులు మనకు అవైలబుల్ ఉంటే ఇంకా వాళ్ళ చేత క్లీన్ చేపిద్దాం ఎంతో కొంత ఒక 100 or 200 మనీ ఇచ్చేసి వాళ్ళ చేత క్లీన్ చేపిద్దామని చెప్పేసి నేను అలాగే ఉన్నాను మా సాయి అస్సలు ఒప్పుకోడండి ఇల్లు నీట్గా లేకపోయినా బట్టలు ఉతకపోయినా గిన్నెలు కడకపోయినా గలీజ్గా ఉంటే వాడు అస్సలు ఒప్పుకోవడానికి ఇల్లు నీట్గా ఉండాలన్నమాట ఇంకా సతాయించి నన్ను లేపుకొచ్చాడనమాట కడుగుదాం రా అని చెప్పేసి సర్లే పదరా బాబు అని చెప్పి వెళ్తే ఇంకా అలా సాయి అది ట్యాంక్ క్లీన్ చేశాడనమాట తరుణ్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళన్న ట్యాంకీలో ఉండని చెప్పేసి తాడేస్తున్నానమాట తాడు పట్టుకొని బయటికి రావాలంట సాయి ఇంత తెలివి చూసారా అసలు మాము తెలివి కాదు ఇంకా అట్లా గడిచిపోయిందన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా తగ్గిపోయారండి ఇంట్లో ఉన్న తర్వాత కొంచెం బెటర్ చాలా బాగున్నారు మా తరుణ్ అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా తగ్గిపోయాడు ఇక ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ చాలా బాగున్నాడు అనమాట అండ్ సాయి లేడు కాబట్టి ముందు సాయికి ప్రశాంతంగా ఉంది అక్కడ తరుణ్కి ఇక్కడ నాకు నాతో ప్రశాంతంగా ఉంది అలాగా జరిగిపోతూ ఉందన్నమాట మాకైతే అండ్ మీకు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా హాలిడేస్కి సో ఎలా ఫేస్ చేస్తున్నారు ఏంటి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే రాధ వచ్చిందన్నమాట ఊరు వెళ్తున్నారు రాధ సాయి ఇద్దరు సో రాధ వచ్చింది అదే వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది సో నేనైతే తనకు శారీ అది పెట్టేసి పంపించానన్నమాట ఆడపిల్ల కదా సో పండక్కి వచ్చింది కాబట్టి శారీ పెట్టి పంపించాను తన చేతిలో చూసారా గ్రీన్ శారీ సో అదే అనమాట బట్ ఆ వీడియోలో నేను నా ఫేస్ చూపించలేదన్నమాట నేను ఫేస్కి ముల్తాన్ మంటే అది వేసుకున్నాను మీరు ఇక చూస్తే భయపడిపోతారని చెప్పేసి చూపించలేదంతే సో రాధా సాయి వెళ్ళిపోతున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సో ఈ వ్లాగ్ ఇంత ఎండ్ చేసేస్తున్నాను ఓకేనా బాయ్.